దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదిన ధ్యానాంశము యోహాను సువార్త 12:24 చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రియ, గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అనగా, గోధుమ గింజ మామూలుగా మనం గమనించినట్లయితే విత్తుబాటు విత్తడానికి బయలుదేరుతాడు. ఆ గోధుమ గింజను విత్తినప్పుడు అతడు పొడి నేలలో విత్తవచ్చు. పొడి నేలలో విత్తినప్పుడు ఆ గింజ అనుకుంటుంది, గోధుమ గింజ అనుకుంటుంది, ఈ యజమానుడు కనీసం నా మీద జాలి దయా లేదు, తీసుకుని వచ్చి ఇక్కడ ఎండలో ఎర్రటెండలో నన్ను ఈ బాగా కాలే నేలలో, ఈ దున్ని నేలలో పడేశాడు, దుక్కు నేలలో నేను ఎలా ఉంటాననే ఉద్దేశం కనీసం ఆలోచన కూడా లేకుండా నన్ను ఇలా పడేశాడు కదా అని అనుకుంటుంది. తరువాత అతను తీసుకొచ్చి దానికి ఎరువు జిమ్మినప్పుడు ఆ ఎరువు ఒక ఘాటు వాసన వస్తుంది. ఆ ఘాటు వాసన అది భరించలేక అది అనుకుంటుంది, చూసావా నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ పడేసింది కాక ఈ ఘాటు వాసన నా మీద వేస్తున్నాడు అని అనుకుంటుంది. తర్వాత అది కొంచెం అలా అని తర్వాత దానికి నీరు పెడతాడు. అయ్యయ్యో నేను నీరులో తడిచిపోతున్నాను, మొన్న చూస్తే నన్ను ఎర్రటెండలో తీసుకొచ్చి ఈ మట్టిలో వేశాడు, ఇప్పుడు చూస్తే నిన్నగాక మొన్న చూస్తే ఎరువు తీసుకుని వేశాడు, ఇప్పుడైతే నీళ్లు పెడుతున్నాను, నీళ్ళలో మునిగిపోతున్నాను, చాలా శ్రమ పడుతున్నానే, ఈ శ్రమలకు నేను తట్టుకోలేకపోతున్నానని ఆ గింజ చాలా బాధపడుతుంటుంది. కానీ కొద్ది దినములలో దాని నుంచి ఒక మొలక వస్తుంది. ఆ మొలక పెద్దదైన తర్వాత ఆ మొలక నుంచి పంట వచ్చే సమయానికి వచ్చినప్పుడు గింజలు వచ్చినప్పుడు ఆ గింజని ఆ యజమానుడు చేతితో తాకుతూ నిమురుతూ ఆహా ఎంత బాగుందని పంటని మెచ్చుకుంటూ సాయంత్రం హృదయంలో సంతోషిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వస్తే చూసారా నా పంట ఎంత బాగుంది అన్నప్పుడు ఆ గింజ ఎంత సంతోషిస్తుందో. ప్రియ, ప్రభువు కూడా మనల్ని శ్రమల పాలు చేసినప్పుడు, ఏదైనా ఇరుకులు ఇబ్బందుల్లో మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మన యజమానుడు మనతో ఉంటాడు. మనల్ని ఆ యజమానుడు మనల్ని శ్రమలలో మనం పడుతున్నామంటే దానికి ప్రతిఫలం ఇస్తాడు. మన ప్రభువు సిలువలో వేలాడుతూ, ఎర్రటెండలో సిలువలో వేలాడుతూ మన కోసం ఆయన తండ్రిని వేడుకున్నాడు. మన శ్రమ వృధా కాదు, మన యజమానుడు మనతో కూడా సహానుభూమి కలవాడు. కనుక ఆ గింజ మట్టిలో వేసినప్పుడు అది మట్టి చేత కప్పబడాలి. దాని ఎరువు అయిపోతే దానికి బలం రాదు, దానికి పెస్టిసైడ్స్ అయిపోతే పురుగు దాన్ని తినివేస్తుంది, దాన్ని నీళ్లతో కనుక తడకపోతే దానికి మొక్క రాదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వ్యవసాయదారుడు దానికి అనేకమైన అనుకూలతలు కలిగించి పంట శ్రేష్టమైన పంట తీస్తాడు. శ్రేష్టమైన పంట వచ్చినప్పుడు అందరితో కూడా సంతోషిస్తూ. ప్రియరా, మన ప్రభువు మనల్ని శ్రమలకు అప్పగించినప్పుడు మర్చిపోయడానికి వద్దు. మనం గాఢాంధకారపు లోయలలో సంచరించినను మనకి ఏ అపాయము రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. చిరకాలము మనం యెహోవ మందిరములో నివాసం చేస్తామని దేవుని వాక్యం మనతో ఉంది. శ్రమల పాలు చేసి మన యజమానుడు వదిలేసేవాడు కాదు, నేలలో పారేసి వదిలేసేవాడు కాదు, అలా నీటిలో పారేసి వదిలేసేవాడు కాదు. శ్రేష్టమైన ఫలం కోసమే మనల్ని అలా వదిలివేసినట్లుగా మనం దేవుని కోసం మహిమార్థమే ఫలములు ఫలించాలని మన యజమానుడు మనల్ని అలా జీవింపచేస్తున్నాడని మనం సంతోషించాలి. అందుకనే అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించాలి. మనం సావాలి అంటే మన రూపం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన పరిస్థితి మారాలి. మనము శారీరకంగా చనిపోయి ఆత్మానుసారంగా జీవించినట్లయితే దేవుని మహిమార్థమై మనం జీవిస్తాం. అందుకోసమే యజమానుడు మనల్ని శ్రమల పాలు చేస్తున్నాడు, కానీ మన మీద కోపంతో కాదు. అది గుర్తించి ప్రభువు మహిమార్థమై జీవిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.